ఫైట్ అంటుంది. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ అనేటువంటిది తగ్గింది అనేది అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పుకున్నది ఏమిటంటే, కాంగ్రెస్ విషయానికి వస్తే మా హామీలు అనేటువంటివి మాకు మరింత బలాన్ని పెంచుతాయి, మరింతగా ఓటర్లు ముందుకు వచ్చి మాకు ఓటు చేస్తారని కాంగ్రెస్ చెప్పుకుంది. బీఆర్ఎస్ చెప్పుకున్నది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటున కాంగ్రెస్ హామీలన్నీ కాంగ్రెస్ కు ఓటేశాము, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి మళ్ళా కేసీఆర్ నాయకత్వాన్ని గెలిపించుకోవడానికి మరింత పెద్ద ఎత్తున రంగంలోకి దిగి మేము ఓటర్లు ఓటు వేస్తామని చెప్పేసి జనం చెప్పినట్టుగా బీఆర్ఎస్ చెప్పుకుంది. ఇక బీజేపీ అయితే నరేంద్ర మోడీ వేవ్ అనేటువంటిది మొత్తం తెలంగాణనంతా కూడా చుట్టేసి కమ్మేసింది, అందుకని ఈ ఎన్నికల్లో మేము మరింతగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చి మాకు ఓటేస్తారని చెప్పింది. కానీ అవేవి వాస్తవం కాదు. గత ఎన్నిక అంటే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది అనేటువంటిది ఒకటి అయితే, రెండోది నరేంద్ర మోడీ గారు రోడ్ షోలు చేసినటువంటి హైదరాబాద్ లేకపోతే ఈ ముఖ్యంగా నగర కాన్స్టిట్యున్సీస్ లో ఓటింగ్ శాతం అనేటువంటిది మిగతా వాటితో పోల్చుకుంటే తగ్గింది. అందువల్ల ఎవరు ఎట్లా ఏమిటి అనేటువంటిది అయితే ఒకటి మాత్రం స్పష్టం, ఇప్పుడు నాయకులు అంటే ఎన్నికలు పోలింగ్ అయిపోయింది, ఓటరు తన యొక్క తీర్పుని భద్రం చేసి పెట్టారు, తర్వాత ఫలితాలు ఎట్లా వచ్చినా లేదా ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత కూడా ఆయా పార్టీల ప్రతినిధులు ఏం చెప్పినప్పటికీ, నేను నా అంతకు ముందు చెప్పినటువంటి దానిలో 2 అంకెల స్థాయిలో అంటే 2 డిజిట్లకు మించి కాంగ్రెస్ సీట్లు తెచ్చుకుంటుంది, మిగిలినటువంటి సీట్లలో పోటాపోటీ ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. నేను ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నాను అనేది ముందుగా చెప్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ లేదా తెలంగాణ ఎన్నికల్లోనూ ఓటరు నాడి చూసినప్పుడు నరసింహనాయుడు గారు ఒకసారి మీ ఫ్రేమ్ కరెక్ట్ గా పెట్టుకోండి ప్లీజ్, ఒకసారి చెక్ చేసుకోండి, ఆటో రొటేషన్ లో పెట్టండి ఎందుకంటే ఫ్రేమ్ కరెక్ట్ గా లేదు, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. నరసింహనాయుడు గారు, కోడిశ్వరరావు గారు కంటిన్యూ. ఓటర్ల యొక్క ధోరణి పోలింగ్ రోజు లేదా పోలింగ్ కు ముందు చూసినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా ఇతర నాయకులు చేసినటువంటి ఒక విద్వేషపూరితమైన లేదా తప్పుడు ప్రచారంతో మైనారిటీ ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని అధికారానికి రానివ్వకూడదు అనేటువంటి ఒక పోలరైజేషన్ కి మొగ్గినట్టుగా వార్తలు వస్తున్నాయి వచ్చాయి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిణామం జరిగింది, తెలంగాణలో కూడా అదే పరిణామం జరిగింది అనేటువంటిది నా అభిప్రాయం. ఎంత మొక్కు ఏమిటనేటువంటిది మనం చెప్పలేము, కానీ ఆ విధమైనటువంటి ఒక కసి బీజేపీని ఓడించాలి అనేటువంటి ఒక కసి మాత్రం ఓటర్లలో ముఖ్యంగా మైనారిటీ ఓటర్లలో వచ్చింది. ఇది కాంగ్రెస్ కి లబ్ధి చేకూరుస్తుంది అనేది నా అంచనా. ఎందుకు అంటే అనేక నియోజకవర్గాల్లో నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అనేటువంటిది ప్రధాన పోటీదారుగా తయారైంది అని చెప్పేసి చెప్పారు. రెండోది అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అనేటువంటిది ఒక సీటుకే పరిమితమైంది. అందువల్ల ముస్లిం ఓటర్లు బీజేపీని వ్యతిరేకించేటువంటి ముస్లిం ఓటర్లు ఏ పార్టీ ఆ అభ్యర్థులను ఓడిస్తుందో లేదా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నారో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసేటువంటి అవకాశాలు గతంలో వివిధ రాష్ట్రాల్లో కనిపించాయి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా మైనారిటీ ఓటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో అదే విధమైనటువంటి మొగ్గు బీజేపీని లేదా బీజేపీతో చేస్తుంది. కానీ మనం అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోలుస్తున్నాము, గతంలో కూడా మనకి ఎలక్షన్స్ అనేవి ముందస్తుకు వెళ్లారు కాబట్టి 2019 లోక్సభ ఎలక్షన్స్ కి ఇప్పటికే చూసుకుంటే కనుక దాదాపుగా 2.95% పెరిగినట్టుగా తెలుస్తుంది ఓటింగ్ అంటే పోలింగ్ పర్సంటేజ్. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే ఎప్పుడు అదే విధంగా ఉంటుంది ఈక్వేషన్, ఎప్పుడు తక్కువగానే ఓటింగ్ నమోదు అవుతుంది. ఎందుకోసం అనుకోవచ్చు, ఎంత చైతన్యం కలిగించినా ఆ పర్సంటేజ్ లో మాత్రం మార్పు కనిపించదు, చాలా తక్కువగా అక్కడే నమోదు అవుతూ ఉంటుంది. డెఫినెట్ గా ఇప్పుడు హైదరాబాద్ లో విద్యావంతులు ఎక్కువ, అదే విధంగా ధనికులు ఎక్కువ, ఎంత విద్య ఉంటే అంత బాధ్యత రాహిత్యం, ఎంత ధనం ఉంటే అంత బాధ్యత రాహిత్యం అటువంటి తరగతుల్లో ఉంది. అందుకనే వాళ్ళు ఎవరు కూడా ఓటింగ్ కి రావట్లేదు అనేటువంటిది గతంలో వాళ్ళ గురించి అదే అభిప్రాయం చెప్పారు, ఇప్పుడు కూడా అదే అభిప్రాయం అదే రుజువు అయింది. అందువలన ఒక సెలవుగా అంటే 2వ శనివారం ఆదివారం
సోమవారం 3 రోజులు సెలవుగా వాళ్ళు పరిగణించి దాన్ని ఎంజాయ్ చేయడానికి ఉపయోగించుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందువలన అది అది ఏమైనప్పటికీ మొత్తంగా ఓటర్ల తీరు చూసినప్పుడు చివరి క్షణంలో ఆ విధమైనటువంటి మొగ్గు అనేటువంటిది కాంగ్రెస్ కి ఫేవర్ గా మారింది అనేటువంటిది నా అభిప్రాయం. అందువలన గతంలో వచ్చినటువంటి దానికి ఎన్ని అనుకోవచ్చు అంటే డబుల్ డిజిట్ అంటున్నాయి కదా, 14 స్థానాలు ఇప్పటికీ కూడా ఫిక్స్ అయింది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ ఫిక్స్ అయింది, మిగిలిన పార్టీలు కూడా ఫిక్స్ అయ్యాయి. వాళ్ళు జూన్ 4 వరకు వాళ్ళు తగ్గరు, ఏ పార్టీ తగ్గదు. అందుకని ముగ్గురికి ఆ విధమైనటువంటి సీట్లు ఇవ్వాలంటే 34 40 ఈ రాష్ట్రంలో అంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించినట్టుగా సీట్లు కేటాయిస్తే తప్ప వాళ్ళు సంతృప్తి చెందేటువంటి అవకాశం లేదు. అందుకని ఇప్పుడు ఎన్నికలు ఎవరైనా ఇప్పుడు ఆ విధమైనటువంటి ధీమా ఉండటాన్ని నేనేమి తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ఆ మాత్రం ఆత్మవిశ్వాసం లేకపోతే ఈ జూన్ 4 వరకు బ్రతకడం కష్టం కదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అందువలన అదే ఉంటది. ప్రాంతీయ పార్టీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటే ఇది లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి జాతీయ పార్టీలదే హావా ప్రాంతీయ పార్టీలది ఉండదంటే, మరి జాతీయ పార్టీలదే ఉంటే అసలు ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అయిపోయినట్ట ఏ విధంగా అంటూ కూడా ప్రాంతీయ పార్టీ క్వశ్చన్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కాంగ్రెస్ ధీటుగా ఎదుర్కొని మా యొక్క ఓట్ పర్సెంటేజ్ చూపించుకుంటామంటూ కేసీఆర్ బస్సు యాత్ర కూడా చేయడం మనం చూసాం. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు కనిపించింది అనుకోవచ్చు? రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి తమిళనాడులో జాతీయ పార్టీలు ఎదగలేదు అనేటువంటిది మనకు తెలిసిందే. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో కానీ లేదా ఇప్పుడు కానీ రెండు ప్రాంతీయ పార్టీలే ప్రధానమైనటువంటి పోటీదారులుగా ఉన్నాయి. అక్కడ రెండు జాతీయ పార్టీలు కూడా నామమాత్రం లేదా బీజేపీ తెలుగుదేశం మద్దతు మీద ఆధారపడి పోటీ చేస్తా ఉంది, అది వేరే అంశం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక భిన్నమైనటువంటి పరిస్థితి. తెలంగాణలో ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, రెండు బలమైనటువంటి జాతీయ పార్టీలు. ఈ రెండు జాతీయ పార్టీలు అనేటువంటివి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ప్రాంతీయ పార్టీని 3వ స్థానానికి ఏమైనా నెట్టాయా, లేకపోయేట్లయితే బీజేపీను టీఆర్ఎస్ రెండు ఈక్వల్ పొజిషన్ లో ఉంటాయా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. డెఫినెట్ గా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ ఓటింగ్ శాతం బలము తగ్గుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఆ ఓటింగ్ శాతం అనేటువంటిది బీజేపీకి ఏమైనా షిఫ్ట్ అయిందా ఎక్కడన్నా ప్రాంతీయ అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా, లేదా బీజేపీని ఓడించాలనుకునేటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి శక్తులు మనం ఎట్లాగూ గెలము అందుకని బీజేపీ రాకుండా ఉండాలంటే కాంగ్రెస్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా వేశారా, ఇలాంటివన్నీ కూడా మనం ఫలితాల తర్వాత కానీ మనకు ఒక స్పష్టత రాదు. ఏమైనప్పటికీ ఇవాళ మొత్తంగా చూసినప్పుడు రెండు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ ఉనికి కోసం ప్రయత్నించింది, దాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేటువంటిది సమస్య. ఒకవేళ గతంతో అసెంబ్లీ ఎన్నికలతో పోలుస్తున్నప్పుడు ఓట్లు కనుక తగ్గేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో దాని యొక్క రాజకీయ పరమైనటువంటి పునాది ఇంకా దిగజారిపోయేటువంటి అవకాశం ఉందనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్తాను.